ఆర్టికల్ 370 పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు. ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం వెలువరించింది. కేంద్రం నిర్ణయంపై తమ అభిప్రాయాన్ని ఐదుగురు జడ్జీలు చదువుతున్నారు. ఐదుగురు జడ్జీల్లో ముగ్గురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370పై కేంద్రం నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. తీర్పును చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ చదివి వినిపిస్తున్నారు. భారతదేశంలో కశ్మీర్ విలీనమై ఉన్నప్పుడు ప్రత్యేక హోదాలేవి లేవు అని తెలిపింది. కశ్మీర్కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదని వివరించింది. ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం వెలువరించింది. కేంద్రం నిర్ణయంపై తమ అభిప్రాయాన్ని ఐదుగురు జడ్జీలు చదువుతున్నారు. ఐదుగురు జడ్జీల్లో ముగ్గురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370పై కేంద్రం నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. తీర్పును చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ చదివి వినిపిస్తున్నారు. భారతదేశంలో కశ్మీర్ విలీనమై ఉన్నప్పుడు ప్రత్యేక హోదాలేవీ లేవు అని తెలిపారు. కశ్మీర్కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదని వివరించారు. మిగతా రాష్ట్రాలకు జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక తేడాలేవీ లేవు అని తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది సుప్రీంకోర్టు.